Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. वारंगल जिला गणपति सचिदानंद दत्त ज्ञानबोध ट्रस्ट के प्रशासक वाई वी वामन राव ने कहा कि वारंगल के मलुगु रोड पर गणपति सचिदानंद दत्त क्षेत्र में इस महीने की 11 तारीख को 1000 भक्तों द्वारा सामूहिक अनाकाश्मी व्रत आयोजित करने के लिए सभी व्यवस्थाएं की गई हैं। उन्होंने कहा कि दत्तपीठ इस कार्यक्रम में उत्तराद्री श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी भाग लेंगे। वारंगल मुलुगु रोड स्थित सचिदानंद दत्त क्षेत्र में आयोजित प्रेस कॉन्फ्रेंस में दत्त ज्ञान बोध सभा वारंगल ट्रस्ट के प्रतिनिधि वाई वी वामन राव, राव कृष्ण प्रसाद, डॉक्टर शर्वानी सी एच एकम्बरम, राजेंद्र प्रसाद वारी चेरला, श्रीनिवास मंदिर के मुख्य पुजारी गोपी किशन और अन्य ने भाग लिया। बोलते हुए उन्होंने कहा कि वारंगल के मुलुगु रोड पर गणपति सचिदानंद दत्त क्षेत्र में 1000 भक्तों द्वारा सामूहिक अनाकाश्मी व्रत के आयोजन के लिए सभी व्यवस्थाएं की गई हैं। उन्होंने कहा कि दत्तपीठ उत्तराधिकारी जी श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी इस कार्यक्रम में भाग लेंगे। मी पुजालू स्वामी जी, लोगों ने कहा कि समाचार हाथ से किया जा रहा है और भक्तों को भाग लेना चाहिए। तेलंगाना वारंगल नोभारा समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। श्री श्री गणपति सच्चिदानंद स्वामी जी वारी उत्तर पीठाधिपति श्री श्री दत्त विजयानंद स्वामी जी वारु मन वारंगल आश्रमानिकि वच्चुतुन्न संदर्भंगा ई पर्वदिनानिकि पुरस्करिंचुकोनि ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని స్వామీజీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది 11వ తారీఖు నాడు 1000 మందితోటి అనగాష్టవ్రతం, సామూహిక అనగాష్టవ్రతాన్ని స్వామీజీ సమక్షంలో స్వామీజీ అక్కడ కూర్చుండి స్వామీజీ సమక్షంలో చేయడం జరుగుతుంది. 12వ తారీఖు నాడు ఉదయం మహాలక్ష్మి హోమము, సాయంత్రం ధనలక్ష్మి పూజ చేసి కైండ్స్ ఇస్తారు భక్తులందరికీ. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పర్వదిన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మిగతా విషయాలు 10వ తారీఖు మా మధ్యాహ్నం వరకు మొత్తం మా సాయంత్రము 6 గంటలకు స్వాగత సభ ఉంటుంది మన ఆశ్రమంలో. 11వ తారీఖు ఉదయం వేళ శ్రీయుక్త మహా అనఘాష్టమి వ్రతము, 1000 మంది జంటలతోనే అనఘాష్టమి వ్రతం జరుగుతుంది. అనఘము అంటే పాపము, సకల పాపాలు కూడా పోయిన తర్వాత ఇంకేముంటే అంత శుభమే ఉంటుంది, అంత ఆనందమే ఉంటుంది. ఇంకా మనం దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, కేదారేశ్వర వ్రతాలు ఎన్ని చేసినా కూడా అనఘాష్టమి వ్రతం దాని పై మెట్టుల్లోనే ఉంటుంది. అది ఇప్పుడు మనకందరికీ కూడా మన ప్రాంతానికంతా కూడా కేదారేశ్వర వ్రతాలు చాలా ప్రాతినిధ్యం వస్తుంది. ఇప్పుడు అనఘాష్టమి వ్రతం చేసుకుంటే ఇంకా ఉత్తమమైన ఫలితాలు వస్తుంది, పాపవంతమై అంత శుభమే ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా జంటలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి సమక్షంలో అనఘాష్టమి వ్రతం చేసుకోండి, సకల శుభాలు చేకూరుతాయి. 11వ తారీఖు సాయంత్రము దివ్యనామ సంకీర్తన ఉంటుంది స్వామివారితో. 12వ తారీఖు ఉదయం శ్రీసూక్త యాగం ఉంటుంది. మన ప్రాంతంలో అందరూ కూడా ఇక్కడగా లోక కళ్యాణార్థం చేసేది, మన ప్రాంతం అని కాదు లోక కళ్యాణార్థం చేసేది శ్రీసూక్త యాగం. ఆర్థిక ఈతి బాధలు లేకుండా, రుణ బాధలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు ధన వ్యయం లేకుండా దానికోసమే చేసుకుంటారు. అది వచ్చి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మన దగ్గర ఉన్నది మహాలక్ష్మి అమ్మవారు, మహాశక్తి, అది అష్టలక్ష్మి స్వరూపం అన్నట్టు. మహాలక్ష్మి, మహాదుర్గి, మహాకాళి, మహాసరస్వతి అనగా